ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ్టి తారీఖు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇవాళ బాబా మనకి సహజ పురుషార్థం యొక్క వరదానంతో అలంకరిస్తున్నారు వరదానం హెడ్డింగ్ సంతుష్టత ఆధారముపై ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకునే సహజ పురుషార్థి భవ సంతుష్టత ఆధారముపై ఆశీర్వాదాలు ఇచ్చి పుచ్చుకునే సహజ పురుషార్థీ భవ వివరణ ఎవరైతే స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తారో వారికి అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి అన్ని గుణాలలోకి సంతుష్టత అనేటువంటి గుణం చాలా చాలా గొప్ప గుణం ఎందుకంటే ఈ సంతుష్టత అనేటువంటి దివ్య గుణం మనకి మరి ఇతర ఇద్దరికీ కూడా లాభం చేకూరుస్తుంది ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి ఒకవేళ సర్వ గుణాలు ధారణ చేయడంలో లేక సర్వశక్తులను కంట్రోల్ చేయడంలో శ్రమ కలిగితే అది కూడా వదిలేయండి కేవలం అమృత వేళ నుండి రాత్రి వరకు ఆశీర్వాదాలు ఇచ్చి తీసుకునే ఒకే కార్యం చేయండి బాబా రెండు సీజన్స్ క్రితం చెప్పినటువంటి ఒక బాబా మిలన్లో చెప్పిన రివైజ్డ్ క్లాస్లో బాబా అన్నారు బచ్చే నేను మీకు చాలా సహజ పురుషార్థం చెప్తున్నాను ఈ పురుషార్థం అందరూ చేయగలరు ప్రతి ఒక్కరూ చేయగలరు అన్నారు ఏంటి అంటే మీ ఎదురుగుండా ఏ ఆత్మ కనిపించినా జ్ఞాని అవ్వచ్చు అజ్ఞాని అవ్వచ్చు మీకు చాలా సన్నిహితులు అవ్వచ్చు లేదంటే కర్మ లెక్కాచారాలు ఉన్న ఆత్మ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బచ్చే వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి అన్నిటికన్నా సులువైన ఆశీర్వాదం మనం ఏమి ఇవ్వచ్చు మీరు సదా సంతోషంగా ఉండండి మీరు పరమాత్మ యొక్క ప్రేమకు పాత్రలు అవ్వండి ఈ విధంగా మనం మనసులోంచి ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వచ్చు కాబట్టి బాబా అంటున్నారు గుణాలు ధారణ చెయ్యడంలో లేక సర్వశక్తులను వినియోగించడంలో శ్రమ అనిపించినా అవి అన్నీ ఎంత పెట్టో అమృతవేళ నుంచి రాత్రి వరకు ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకోవడం దానికి ఈక్వల్ అంటున్నారు బాబు చూడండి బాబా ఏమన్నారు ఒకవేళ సర్వ గుణాలు ధారణ చేయడంలో లేక సర్వ శక్తులను కంట్రోల్ చేయడంలో శ్రమ కలిగితే అది కూడా వదిలేయండి కేవలం అమృత వేళ నుండి రాత్రి వరకు ఆశీర్వాదాలు ఇచ్చి తీసుకునే ఒకే కార్యం చెయ్యండి ఇందులో అన్ని వచ్చేస్తాయి ఎవరైనా దుఃఖం ఇచ్చినా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి బాబా ఏమంటున్నారు ఎవరు దుఃఖం ఇచ్చినా కూడా మీరు మాత్రం ఆశీర్వాదాలు ఇవ్వండి అదే అన్నిటికన్నా చాలా త్వరగా కర్మ లెక్కాచారాన్ని ఖతం చేసుకునేటువంటి మార్గం వాళ్ళు మనకి దుఃఖం ఇచ్చారని మనము దుఃఖం ఇస్తే ఆ ముడి ఎంత జటిలమవుతుందంటే దాన్ని విడదీసుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు దుఃఖం ఇచ్చినప్పుడు వాళ్ళు అటుపక్క నుంచి కర్మబంధన క్రియేట్ చేస్తున్నారు కానీ మనం ఇటు నుంచి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆ కర్మబంధన క్రియేట్ అవ్వదు చూడండి పాత పౌరాణిక సినిమాల్లో చూపిస్తారు ఏంటి రాక్షసు ఇటు నుంచి ఒక బాణం వేస్తాడు కానీ అటుపక్క నుంచి శ్రీకృష్ణుడు శ్రీరాముడో ఎవరో ఒకరు బాణం వేసి దాన్ని అనమాట అడ్డేయడం మూలన కిందనున్న గ్రామం కానీ కిందనున్న ఋషులు కానీ కాపాడబడినట్టు చూపెడతారు సో అటు నుంచి ఏంటి ఆత్మ దుఃఖము క్రోధము ఆవేశము రోషము ద్వేషము అని ఇలాంటి రకరకాల బాణాలు వేస్తున్నాయి కానీ మనమేం చేయాలి ఆశీర్వాదాలు అనేటువంటి ఎప్పుడైతే ఈ పూలని మనం జల్లుతామో పూల వర్షాన్ని మనం కురిపిస్తామో అప్పుడు ఏమవుతుంది ఆ అగ్ని అక్కడికి ఆగిపోతుంది భలే అప్పటికప్పుడే ఆగకపోవచ్చు కానీ దాని ప్రభావం అతి కొద్ది సమయంలోనే మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది మనం చాలా సులువుగా చాలా ఏమాత్రం శ్రమ లేకుండా కూడా చేయగలిగే పురుషార్థాన్ని వాళ్ళ బాబా మనకు చెప్పారు అప్పుడు మీరు సహజ పురుషార్థులుగా అవుతారు స్లోగన్ ఎవరైతే సమర్పిత స్థితిలో ఉంటారో వారి ముందు సర్వుల సహయోగము సమర్పితమవుతుంది ఎంత కరెక్ట్గా చెప్పారు బాబా సమర్పిత స్థితి కంప్లీట్గా మనసుని బుద్ధిని ఇక్కడ సమర్ప సమర్పణ అంటే కేవలం తను సమర్పించడం ధనం సమర్పించడం కాదు మనసుని బుద్ధిని కూడా ఎప్పుడైతే కంప్లీట్గా మన బాబాకి సమర్పించేస్తామో అప్పుడు ఏమవుతుందంట అందరి యొక్క సహయోగము మనకి సమర్పితమవుతుంది ఇది ఇవాళ వరదానము స్లోగన్ ఇప్పుడు ఇవాళ పవిత్రత పాయింట్ని మనం విందాము పవిత్రత సంగమయుగి బ్రాహ్మణులకి మహాన్ జీవితానికి మహానత సంగమయుగి బ్రాహ్మణులది మహాన్ జీవితానికి మహానత ఏంటి పవిత్రత పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శ్రేష్ట అలంకారము ఏ విధంగా స్థూల శరీరంలో శ్వాస నడవడం చాలా ఆవశ్యకము శ్వాసే లేకపోతే జీవితమే లేదు అలాగ బ్రాహ్మణ జీవితానికి శ్వాస పవిత్రత ఇరవై యొక్క జన్మల యొక్క ప్రాప్తికి ఆధారము ఫౌండేషన్ పునాదియే పవిత్రత ఎందుకు బాబా పవిత్రతకి ఇంత ఇస్తున్నారంటే సపోజ్ మనకు బాగా పరచింతన నడుస్తుంది బాగా వ్యర్థ చింతన నడుస్తుంది బాగా నెగిటివ్ చింతన నడుస్తుంది యోగం చేయగలుగుతామా భలే కూర్చుంటాం అమృతవేళలో లెగిస్తాం కానీ అదే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి మురళి వినబుద్ధేస్తుందాం వెళ్తాం క్లాస్కి లేదంటే ఆన్లైన్లో పెట్టుకుంటాం కానీ మనసు అటుపక్కే పరిగెడుతూ ఉంటుంది అందుకనే బ్రాహ్మణ జీవితానికి శ్వాస పవిత్రత అని బాబాయి వాళ్ళు చెప్తున్నారు ఇది వాటి పవిత్రత పాయింట్ ఓం శాంతి